మనం పుష్ బ్యాక్ బటన్ ఒకసారి ప్రెస్ చేసినప్పుడు ఈ విధంగా ఆన్ అవుతుంది. ఎల్ఎస్ఎస్ అని పేరు వస్తుంది. ప్యాచెస్ దగ్గర లైట్స్ వచ్చి ఆఫ్ అవుతుంది. సిస్టమ్ బూటింగ్ అని ఈ విధంగా మనకి డిస్ప్లే కనిపిస్తుంది. ఇది మెయిన్ డిస్ప్లే. మనం ఆన్ చేసిన తర్వాత ఓ 2-3 సెకండ్స్ తర్వాత ఈ మెయిన్ డిస్ప్లే కనిపిస్తుంది అన్నమాట. ఈ డిస్ప్లే మొత్తం ఈ పక్కనే ఉన్న 4 బటన్స్ ఆప్షన్స్ సేవ్ అని ఉన్న ఈ 4 బటన్స్తోనే మొత్తం కూడా ఆపరేట్ చేయటం జరుగుతుంది. ఒకసారి వెనక పుష్ బ్యాక్ బటన్ని చూద్దాం. ప్రెస్ చేస్తుంటే ఆఫ్ అవ్వటం లేదు. ఎప్పుడైతే మనం బాగా లాంగ్ ప్రెస్ చేస్తామో అప్పుడే ఇది ఆఫ్ అవుతుంది. ఎందుకంటే వేవ్ టోన్స్ అన్ని ప్రాసెస్ చేస్తూ ఉంటాం కాబట్టి సడన్గా ఆపేస్తే మెమరీ కార్డ్స్ ఫెయిల్ అవటం, డేటా డిస్టర్బ్ అవటం ఇలాంటివి జరుగుతాయి. కనుక ఆ విధంగా ఇవ్వటం జరిగింది. పవర్ బటన్ ఆన్ చేసిన తర్వాత మెయిన్ డిస్ప్లేలో కిట్ 01 అని ఇలా వైట్తో సెలెక్ట్ అయిన ఓడ్ కనిపిస్తుంది. మనం ఈ రైట్ బటన్ ప్రెస్ చేస్తే కిట్ 2, కిట్ 3 అని ముందుకు వెళ్తుంది. అదే లెఫ్ట్ బటన్ ప్రెస్ చేసినప్పుడు నెంబర్స్ వెనక్కి వస్తాయి. మీరు ఇక్కడ గమనించినట్టయితే కిట్ మార్చినప్పుడు ప్రాసెసింగ్ అని పడుతుంది. అంటే ప్రాసెస్ మెమరీ కార్డ్ నుంచి టోన్స్ లోడ్ అవ్వటానికి మనకి కొన్ని సెకండ్స్ టైం తీసుకుంటుంది అన్నమాట. తర్వాత మనం గమనించినట్లయితే ప్యాడ్ 01 అని కనిపిస్తుంది. మనం ఏదైతే హిట్ చేస్తామో అది అక్కడ కనిపిస్తుంది. ఏదైతే ప్లే చేస్తామో, ఏదైతే ప్రెస్ చేస్తామో అది దాని నేము అక్కడ కనిపిస్తుంది. ప్యాడ్ 1 అని, ప్యాడ్ 2 అని అలా కనిపిస్తుంది. ప్యాడ్ 6, ప్యాడ్ 7 అలా ఏదైతే ప్లే చేస్తే దాని నేము అక్కడ కనిపిస్తుంది. తర్వాత ఎక్స్టర్నల్గా మనం పెట్టిన దాన్ని ప్లే చేస్తే ఎక్స్టర్నల్ 1 అని, రెండో సింబల్ని నేను ప్లే చేసినప్పుడు ఎక్స్టర్నల్ 2 అని అలా వాటి నేమ్స్ కనిపిస్తాయి. కిక్ ప్లే చేసినప్పుడు బేస్ అని, ఈ విధంగా వాటి నేమ్స్ కూడా మనకి ఇక్కడ డిస్ప్లే అవుతూ ఉంటాయి. తర్వాత నెక్స్ట్ ఆప్షన్ ఇక్కడ చూసినట్లయితే లోకల్ ఐఎన్టీ అని కనిపిస్తుంది. అంటే ఐఎన్టీ అంటే ఇంటర్నల్ టోన్స్ అని. మనం లోకల్ టోన్స్, ఇంటర్నల్ టోన్స్ వాడాలంటే లోకల్ అని పెట్టుకోవాలి. మనం ఈ బటన్ కింద ప్రెస్ చేస్తే కిట్ సెలక్షన్ వైట్ మార్క్ కిందకు వస్తుంది. పైకి కిందకి ప్రెస్ చేసినప్పుడు ఆ సెలక్షన్ పైకి కిందకి వెళ్తుంది. ఏదైనా సెలెక్ట్ చేయాలన్నప్పుడు కింద బటన్ని ప్రెస్ చేసినప్పుడు అలా సెలెక్ట్ అవుతుంది. ఇప్పుడు లేయర్ ఏ, లేయర్ బి సెలెక్ట్ అవుతుంది. ఎందుకంటే కార్డులో ఉంటే లేయర్ ఏ కానీ లేయర్ బి కానీ రెండు టోన్స్ పెట్టుకోవచ్చు. ఐఎన్టి ఇంటర్నల్ టోన్స్ ఉన్నప్పుడు మాత్రం ఒకే లేయరు పనిచేస్తుంది. ఇక్కడ లేయర్ బి వచ్చింది. కార్డ్ సెలెక్ట్ చేసినప్పుడు లేయర్ బి, లేయర్ ఏ వస్తుంది. ఐఎన్టి పెట్టినప్పుడు ఓన్లీ లేయర్ లేదు. చూశారు కదా, ఐఎన్టి సెలెక్ట్ చేసినప్పుడు, ఇంటర్నల్ టోన్స్ సెలెక్ట్ చేసినప్పుడు, లోకల్ టోన్ సెలెక్ట్ చేసినప్పుడు అక్కడ లేయర్ కనిపించట్లేదు. ఇంటర్నల్ టోన్స్ 200 దాకా ఉన్నాయి దీంట్లో. ఇవన్నీ ఇంటర్నల్ టోన్స్ అన్నమాట. 200 టోన్స్ దాకా వాడు ఇంటర్నల్గా డ్రమ్స్ కానీ హై హ్యాట్స్ కానీ కొన్ని టోన్స్ ఒక 200 దాకా లోకల్గా దీంట్లో ఆల్రెడీ ఇవ్వటం జరిగింది. తర్వాత ఈ బటన్ ప్రెస్ చేస్తే కార్డ్లోకి వెళ్తుంది. కార్డులో మనకి లేయర్ ఏ, లేయర్ బి రెండు లేయర్స్ని పెట్టుకోవటానికి కార్డ్ నుంచి వేవ్ టోన్స్ని ఉపయోగించి రెండు టోన్స్ని ఎట్ ఏ టైం ఈ కార్డ్ నుంచి ప్రాసెస్ చేస్తూ ప్లే చేయొచ్చు. తర్వాత వేవ్ టోన్స్ని దీంట్లో ఎలా ప్లే చేయాలంటే మనం కట్ చేసుకున్న లేదా
వేవ్ శాంపిల్స్ని మన ఎస్డి కార్డులోకి లోడ్ చేసిన తర్వాత, కాపీ చేసిన తర్వాత మనం ఇన్స్ట్రుమెంట్ సెలెక్ట్ చేసి ఇలా లోకల్ దగ్గరికి వచ్చి కార్డ్ అప్లై చేసి కిందకి వస్తే ఎంటీ అని కనిపిస్తుంది. మనం యారో ప్రెస్ చేసినప్పుడు మన టోన్స్ అన్ని చూపిస్తాయి. మనం ఒక్కొక్కటి లోడ్ అవ్వాలంటే టైం పడుతుంది కనుక మనకి నేమ్ మనం ఎక్కించుకున్న లోడ్ చేసుకున్న నేమ్ గుర్తుంటుంది కనుక ఆ నేమ్ దగ్గరికి ఎగ్జాక్ట్గా వెళ్ళిపోయి ఇప్పుడు నేను ఆహా అని కానీ ఏదైనా లోడ్ చేయాలనుకుంటున్నాను. నేను చేసిన టోన్స్ చాలా ఈజీగా లోడ్ అవుతున్నాయి. ఎందువల్లంటే శాంపిల్ రేటు చాలా తక్కువగా టోన్ క్వాలిటీ మిస్ అవ్వకుండా చేయటం వలన వెంటనే లోడ్ అవుతున్నాయి. సో ఆ విధంగా మనం ఒక్కొక్కటి వెతుక్కుంటూ లోడ్ చేయటం కష్టం కాబట్టి ఖచ్చితంగా మనం ఇలా ప్రెస్ చేసినప్పుడు మనకి ఆ నేమ్ ఐడియా ఉండాలి. ఆ నేమ్ ఎగ్జాక్ట్గా ఎక్కడుందో మనకు అర్థమైపోతుంది. ఏబిసిడీలు ఆ విధంగా లైన్ నెంబర్స్ లైన్ ఉంటుంది కనుక మనం అట్లా ప్రెస్ చేసుకుని ఎగ్జాక్ట్గా ఆ నేమ్ దగ్గరికి వెళ్ళటం, వదిలేసినప్పుడు ఆ నేమ్ లోడ్ అవుతుంది అన్నమాట. సో ఆ విధంగా మనం వేవ్ టోన్స్ని లోడ్ చేసుకోవాలి. ఆ తర్వాత కింద సెట్టింగ్స్ రివర్బుల్ కానీ ట్యూనింగ్స్ కానీ సెన్స్ కానీ అవన్నీ అప్లై చేసుకోవాలన్నమాట. ఇంటర్నల్ టోన్స్ అలానే వేవ్ టోన్స్ రెండు మిక్స్ చేసుకొని ప్లే చేసుకోవచ్చు. తర్వాత టోన్ సెట్టింగ్స్, మనం సెలెక్ట్ చేసుకున్న టోన్ని ట్యూన్ చేసుకోవటం, ఎంత సెన్స్ కావాలి, ప్యాన్ లెఫ్టా రైటా సెంటరా పెట్టుకోవటం, తర్వాత రివర్బ్ ఎంత కావాలి, దాని లెవెల్, తర్వాత మిడి మోడ్. ఈ మోడ్ ఆప్షన్లో మోనో, తర్వాత పాలీ, తర్వాత లూప్ పెట్టుకోవటం, స్టాప్ చేసుకోవటం, ఇలాంటి ఆప్షన్స్ చాలా ఉంటాయి. ఈ లూప్ ఆప్షన్ పెట్టుకుంటే ఒకసారి ప్లే చేసింది లూప్ వస్తూనే ఉంటుంది. తర్వాత ఏదన్నా లూప్ను ఆఫ్ చేయాలంటే ఒక దాంట్లో పెట్టుకోవచ్చు, క్లిక్, హై హ్యాట్. తర్వాత ఇలాంటి సెట్టింగ్స్ అన్నీ ఈ మోడ్లోని, తర్వాత లెవెల్ ఎంజీఆర్పి అని ఈ విధంగా ఈ ఫ్రంట్ డిస్ప్లేలో ఫస్ట్ డిస్ప్లేలో మనకి ఇవ్వటం జరిగింది. ఈ ప్యాడ్లో కిట్స్ లోడ్ అవటం చాలా లేట్ అవుతుంది కనుక అంటే మ్యాక్సిమం ఒక 11-12 సెకండ్స్ పడుతుంది. అందుకని మనం లోడ్ అవ్వకముందే కిట్లని చేంజ్ చేసేయాలి. ఇప్పుడు మనం 1 నుంచి 10 పెట్టుకోవాలనుకున్నప్పుడు డైరెక్ట్గా లాంగ్ ప్రెస్ చేస్తే 10లోకి వెళ్ళిపోతుంది, 10 దగ్గర మనం గుర్తుపెట్టుకొని, లేదా కొంచెం టైమింగ్ సెన్స్తో నెంబర్స్ మార్చడం అనేది ప్రాక్టీస్ చేసుకోవాలి. వెంట వెంటనే చిన్నగా కిట్లు మారుస్తూ ఉంటే లేట్ అయిపోతుంది కనుక లోడ్ అవ్వకుండానే ఒక ఇన్స్ట్రుమెంట్ లోడ్ అవ్వకముందు నెంబర్ అట్లా మార్చేయాలి. అది లోడ్ అవ్వకముందు వెంటనే మార్చేయాలి. మళ్ళీ లోడ్ అవ్వకముందు అంటే మనం పైన నేమ్ చూసుకోవటం, ఆ నేమ్ ప్రకారం వెంటనే అట్లా మార్చేసుకోవాలి. ఒకవేళ మీకు గుర్తుంటే పలాను కిట్ అని గుర్తుంటే అట్లా స్పీడ్గా లోడ్ అవ్వకముందే నెంబర్ మార్చేసుకొని ఆ లోడ్ అయ్యే కిట్ మనకి ఏదైతే కావాలో ఆ కిట్ దగ్గరికి వెళ్ళి మనం ఆగాలి. ఆగితే మనకి ఒక 2-3 సెకండ్స్లో లోడ్ అవుతుంది. నేను చేసిన టోన్స్ అన్నీ కూడా దాని యొక్క సౌండ్ క్వాలిటీ మారకుండా దాని శాంపిల్ రేటు మ్యాక్సిమం తక్కువ ఉండేటట్టు పెట్టడం ద్వారా నేను చేసిన కిట్స్ ఈజీగా కొంచెం 4-5 లేదా 3 సెకండ్స్లోనే లోడ్ అవటం జరుగుతుంది. ఇంటర్నల్గా 10 కిట్లు ఇస్తారు కంపెనీ వాళ్ళు. మనం ఎస్డి కార్డులో ఎన్నైనా చేసుకొని దీంట్లో ఎన్ని కిట్స్ అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు నాకు 30 కిట్ కావాలి. ఇప్పుడు నేను ఒక్కోటి ప్రెస్ చేస్తే లేట్ అయిపోతుంది, అందుకని ఒక్కసారి 30 కిట్ని నేను లోడ్ చేయాలనుకుంటున్నా. ఈ విధంగా అట్లా నొక్కాలన్నమాట, మిగిలిన కిట్లు లోడ్ అవ్వకుండా 30 దగ్గరికి లాగాలి. అప్పుడు అది లోడ్ అవటానికి కొంత టైం తీసుకొని లోడ్ అవుతుంది అన్నమాట. ఈ విధంగా మనం కిట్స్ చేంజ్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు ఇక్కడ కిట్ 3-4 అని ఉంది కదా, ఈ నేమ్స్ మామూలుగా అయితే యూజర్ కిట్స్ అనే కనిపిస్తాయి. ఈ ప్యాడ్లో రీనేము చేయలేము. ఇది మెమరీ కార్డును మనం కంప్యూటర్ కనెక్ట్ చేసినప్పుడు కిట్స్ అనే ఫోల్డర్లో మనకి అన్నీ కనిపిస్తాయి. అవన్నీ కూడా యూజర్ కిట్స్ అని ఉంటాయి. మనం ఒక పేపర్ మీద
యూజర్ కిట్ 1 ఏముంది 2 ఏముంది అలా రాసుకొని మనం కంప్యూటర్లో కిట్స్లోకి వెళ్ళి యూజర్ వన్ ఉన్న దగ్గర మనం రీనేమ్ చేసుకోవాలి. మనకు నచ్చిన నేము రీనేమ్ చేసుకున్నప్పుడు మనకి మళ్ళీ మెమరీ కార్డు ఈ ప్యాడ్ కనెక్ట్ చేసినప్పుడు మనకి ముందుగా 0 నుంచి కిట్స్ చూపిస్తే తర్వాత ఏబిసిడీలు అలా లైన్ మారిపోతుంది. చూడండి, ఫస్ట్ నేను చేసిన కిట్లన్నీ ఒకసారి ఫస్ట్ 11 నుంచి చూస్తే 24 అని వచ్చింది. ఎందుకంటే నేను పెట్టిన నేమ్స్లో 2 ఫస్ట్ ఉంది కనుక 24 అని వచ్చింది. తర్వాత 24 తర్వాత 3 4 తర్వాత 4 4 6 8 7 8 ఏ వచ్చేసింది. కాబట్టి మనం రీనేమ్ చేసిన తర్వాత ఈ విధంగా లైన్ అనేది ఉంటుంది. కాబట్టి మీరు మీ టోన్స్కి మీ కిట్స్కి నేమ్స్ రీనేమ్ చేసేటప్పుడు 0 నుంచి కానీ 1 2 3 నుంచి కానీ అలా మీకు ఒక జాజ్ కిట్ డోలక్ మృదంగం ఈ మూడు లైన్ కావాలంటే 1 1 2 3 అలా పెట్టుకుంటే ఆ మూడు 1 2 3లో లైన్లో ఉంటాయి. లేదా ఏబిసి అలా పెట్టుకుంటే మీకు ఆ మూడు లైన్లో ఉంటాయి. సో ఆ విధంగా మనం ఆ సెన్స్తో రీనేమ్ చేసుకోవాలి. సేవ్ బటన్స్ని లాంగ్ ప్రెస్ చేసినప్పుడు వచ్చే మెన్యూలో ఆప్షన్స్ తెలుసుకోవటానికి నెక్స్ట్ వీడియో చూడండి.